ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై చూడబోతున్నామండి. చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేయబోతున్నాము. అయితే ఈ ఫిష్ ఫ్రై చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ రుజయ్ క్రియేటివిటీస్. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో కింద లైక్ బటన్ క్లిక్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి అక్కడ వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అని సెలెక్ట్ చేసుకోనండి. అలాగైతే మీరు నా వీడియోస్ని అప్డేటెడ్గా చూడొచ్చు. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. నేను ఇక్కడ బొచ్చు చేప తీసుకున్నానండి, అదేనండి రాహు ఫిష్ అంటారు కదా అదండి. ఇక్కడ నేను ఒక 700 grams వరకు తీసుకున్నానండి. ఇవి నేను ఈ విధంగా పెద్ద ఫిష్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా స్లైసెస్ కట్ చేయించానండి. మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ తిక్కగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది కూడా. సో ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా, ఇప్పుడు దీని యొక్క మసాలా ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకుందాం. అయితే నేను ఇక్కడ బౌల్లోని 3 teaspoons ఆఫ్ కారం తీసుకుంటున్నానండి. ఇంకా 1 teaspoon ఆఫ్ పసుపు, 1 teaspoon ధనియాల పొడి, ఇంకా 2 teaspoons ఆఫ్ సాల్ట్, ఇంకా ధనియాల పొడి, ఇంకా గరం మసాలా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon వరకు తీసుకున్నాను. ఇంకా 1 చెక్క నిమ్మరసం అండి. ఈ విధంగా పిండుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫిష్కి కొద్ది సాల్ట్ కారం ఎక్కువగానే ఉండాలండి, అలాగైతే తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి. ఇది థిక్గా కాకుండా పలుచగా ఉండాలండి, అలాగైతే అన్ని పీసెస్కి బాగా అప్లై చేసుకునేట వీలుగా ఉండాలి కదా. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే అప్పుడు అన్నిటికీ నీట్గా కోట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఫిష్ పీస్ తీసుకొని ఈ విధంగా కోటింగ్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. ఈ విధంగా మసాలా అన్ని ముక్కలకి అన్ని పీసెస్కి సరిపోయే విధంగా ఇలాగ కోటింగ్ చేసుకొని ఒక పక్కకి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా నేను తీసుకున్న మసాలా మొత్తం ఈ 9 pieces కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు అదే బౌల్లోకి నేను ఈ పీసెస్ అన్ని పెట్టుకొని నీట్గా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఒక 1 to 2 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే అండి, 2 hours అయిపోయింది. అయితే ఇప్పుడు నేను ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ అది వేసుకొని రెడీకి ఉంచుకున్నానండి డీప్ ఫ్రైకి. మరీ డీప్ ఫ్రై కాదు, అలాగని షాలో ఫ్రై కాదు, ఈ మాత్రం ఆయిల్ ఉంటే సరిపోతుందండి. పీసెస్ అన్నీ పెద్దగా ఉన్నాయి కదండి, సో 4 pieces నేను వేసుకున్నాను. అయితే ఇది నీట్గా ఒక ఎవ్రీ 2-3 minutes ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉండాలండి. అలాగైతే క్రిస్పీగా అవుతుంది, ఇంకా బాగా లోపల వరకు కుక్ అవుతూ ఉంటుందండి. ఒకవైపు ఉంచేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. టర్న్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లీడ్ పెట్టుకోవాలండి. మళ్ళీ ఎవ్రీ 2 minutes మనం ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఫస్ట్లో అంతా టర్న్ చేసేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది కదండి, అప్పుడు అలా టర్న్ చేస్తుండగా ఒక స్టేజ్లోని కొంచెం ముక్క అంటే పీస్ కొంచెం హార్డ్ అవుతుందండి. అంటే ఫిష్ బాగా కుక్ అయిపోయి ఫ్రై అయిపోయిందని అని అర్థం అండి. సో ఆ స్టేజ్ వరకు మనం అంతవరకు 2-3 minutes ఎవ్రీ 2-3 minutes గ్యాప్లోనే మనం ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. సో ఎప్పుడైతే అలాగా హార్డ్ అవుతుందో ఈ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. నేను ఫస్ట్లో టర్న్ చేసిన దానికి ఇప్పుడులో టర్న్ చేసిన దానికి కొంచెం హార్డ్ అయిందండి. సో చూడండి కలర్ కూడా మంచిగా కనిపిస్తుంది, ఇంకో కొంచెం హార్డ్గా కనిపిస్తుంది కదా. సో మనది ఫిష్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా అన్ని పీసెస్ ప్లేట్లో తీసేసుకోవటమే. ఇది అయిపోయిన తర్వాత మిగతా పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకుందామండి. సో మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీని కొద్దిగా కొత్తిమీరతో నేను గార్నిష్ చేసుకుంటున్నాను. ఇంకా మన టేస్టీ టేస్టీ అండ్ యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. నాన్ వెజ్ తినేవాళ్ళు ఈవినింగ్ టైం స్నాక్స్లోకి ఈ విధంగా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా నేను మిగతా పీసెస్ కూడా ఫ్రై చేసుకున్నానండి, అవి కూడా ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను. చూస్తుంటే చాలా టెంప్టింగ్ ఉంది కదా. ఇంకెందుకు లేటు, ఈ సండేని స్పెషల్గా తయారు చేసుకొని సండేని మరింత హ్యాపీ సండేగా ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియోకి కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.